గోల్కొండ, మన రాష్ట్రం, మన టీవీ. నమస్తే, గోల్కొండ టీవీ రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. శ్రీ చాంద్రమాన, శ్రీ విలంభీనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, ఆదివారం, అష్టమి తిథి, ఉదయం 7:06 వరకు, తదుపరి సప్తమి. హస్తానక్షత్రం వర్జం రాత్రి 8:48 నుండి 10:20 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:03 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 7:20 నుండి 8:51 వరకు ఉంటుంది. ఈనాటి రాశిఫలాలు. మేషరాశి, అనుకున్నటువంటి సంపద పెరుగుతుంది, అలాగే దానంపరమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల వల్ల కలిసొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పాత మిత్రుల యొక్క కలయికలు కనబడే అవకాశాలున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు ఫలిస్తాయి. వృషభరాశి, అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోతూ ఉంటాయి. ఇటువంటి వారు డబ్బులు ఆగిపోవటం జరుగుతుంది. రావాల్సినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. గృహానికి సంబంధించిన పెట్టుబడిలో నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా వాయిదా వేసుకోవటం మంచిది. మిథునరాశి, ఈరోజు ఎంతో లాభదాయకమైన రోజు. ఆనందంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అపార్థాల వల్ల దూరమైన వారు కూడా దగ్గరవుతారు. అందరితో ప్రేమగా సఖ్యతగా ఉంటారు. ప్రజాదరణ కోసం లేదా సమాజ సేవ కోసం ఆలోచిస్తారు. కర్కటక రాశి, చికాకులు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు పెరగటం జరుగుతుంది. చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన విషయంలో తలదూర్చుకుపోవటమే మంచిది. షేర్ మార్కెట్స్లో డబ్బులు పెట్టద్దు. చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. మాట జాగ్రత్తగా కూడా వహించాలి. సింహరాశి, అనుకున్న పనిని పూర్తి చేయాలి అనే తపన పెరుగుతుంది. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. ఆర్థిక వృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. తీర్థయాత్రలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. పాత కుటుంబ సభ్యులని కలుస్తారు. పాత మిత్రులని కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి, గృహోపకరణ వస్తువులు కోల్పోవటం, విలువైన డాక్యుమెంట్లు కోల్పోవటం జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. బంగారం లాంటి వస్తువులు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. చిన్న చిన్న యాక్సిడెంట్స్లు జరిగే అవకాశాలున్నాయి. బయట తిరగటం వల్ల చరణాలు కట్టే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశి, స్నేహితులు పెరుగుతారు, బాధ్యతలు పెరుగుతాయి. వడ్డీ వ్యాపారాల్లో అనుకూలమైన రోజుగా కనబడుతోంది. అత్తామామల మధ్య తగాదాలు తొలగిపోయి పొరపాట్లు చేసినా సరిదిద్దుకునే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వృశ్చికం, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన విషయంలో తలదూర్చుకుపోవటమే మంచిది. ఇంట్లో తగాదాలు రావటం, బయట కూడా సమస్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. ధనస్సు రాశి, చాలా లాభదాయకమైన రోజుగా కనబడుతోంది. ఆగిపోయిన ప్రయత్నాలు, పనులు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం. వ్యాపారం లాభాలు కనిపిస్తున్నాయి. మకర రాశి, బాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. పెట్టుబడులు ఎక్కువగా, రాబడులు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి,
చాలా దివ్యమైన రోజు, అనుకున్న పనులు పూర్తి అవుతాయి, ఎదుట వారిని ఆకట్టుకోగలుగుతారు, వ్యాపారాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి, దూర ప్రయత్నాలు ఫలిస్తాయి, బంధువులతో కలయికలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మీనరాశి. అనుకున్న పనులన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ తెలివితేటలతో మెలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పుల బాధలు తొలగిపోవచ్చు. వ్యాపారాలు, రాజకీయాలు ఫలించే అవకాశాలున్నాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు తలెత్తొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇవి ఈనాటి గోల్కొండ టీవీ రాశిఫలాలు. తిరిగి మరొక రాశిఫల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్కా తెలంగాణ దినపత్రిక. హలో, ఏమండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చేయండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకండి, ఇప్పుడే చేయండి. బాయ్.